మా దగ్గర ఐటమ్ ఉంది, ఇద్దరు రాజాలు ఉన్నారు కాబట్టి ఒకరి తర్వాత ఒకరు ఆడతారు, ఒకరు వస్తారు వెనకాల నిలుచుంటారు. ఈ ప్రోడక్ట్ మీకు కనిపించదు, మా స్టూడెంట్స్ కి కనిపిస్తుంది. మీ ప్రోడక్ట్ గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం, మీరు వాడుతుంటే ఆ ఎక్స్పీరియన్స్ ఇలా ఉందో చెప్పాలి మాకు. సో ముందుగా సుమన్ గారు, ఈ ప్రోడక్ట్ మీది, మీరు వాడ అంటే మీదంటే మీరు వేసుకునేదో లేకపోతే అలాని కాదు, మీకు క్వశ్చన్స్ అడగబోతున్నాం. సో భద్రం ఇలాంటి నువ్వు దగ్గరుండి చూడకూడదు కాబట్టి కొంచెం వెళ్ళి చిన్న పిల్లలు బయటకు వెళ్ళి ఆడుకోవాలి. ఈ సమయంలో మీరు బయటకు వెళ్ళి కొంచెం ఆడుకోండి, అంతవరకు మేము సుమన్ అనతో ఇక్కడ ఆడుకుంటాం. బాయ్ భద్రం. సుమన్ గారికి మేము ఇస్తున్న అద్భుతమైన ప్రోడక్ట్ చూసేద్దాం. దీని గురించి, ప్రోడక్ట్ గురించి చెప్పాలంటే ఇది ఉట్టి మగవాళ్ళే వాడతారు, కానీ ఈ మధ్య అమ్మాయిలు కూడా వాడడం స్టార్ట్ చేశారు. కానీ అమ్మాయిలు వాడినప్పుడు కూడా కొంచెం సిగ్గుతో వాడతారు, కానీ మనం అది వేసుకొని డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు. సో ఇప్పటి వరకు అయితే దీన్ని చాలా మంది చాలా రొటీన్ గా వాడేస్తున్నారు ఇంట్లో ఉన్నప్పుడు. మీరైతే ఈ ప్రోడక్ట్ ని వెరైటీగా ఎలా వాడతారు సుమన్ గారి స్టైల్లో? బయటికి వెళ్ళినప్పుడు వాడతాం, బయటికి వెళ్ళినప్పుడు వాడతాం, డబ్బింగ్కి వెళ్ళినప్పుడు. కంఫర్టబుల్ గానే ఉంటుందా? కంఫర్ట్ గానే ఉంటుంది. సరే, ఇక్కడ ఉన్న అబ్బాయిలను చూస్తుంటే ఏ అబ్బాయి ఈ ప్రోడక్ట్ ని ఎక్కువ అందరికంటే ఎక్కువ వాడతాడేమో అని అనిపిస్తుంది? లాస్ట్ లైన్ సెకండ్ అడిగినప్పుడు వేసుకొని వచ్చినారంటే ఆ టెంపరర్ కాకుండా వాడు మళ్ళీ ఇప్పుడు ఇప్పుతాను కూర్చుంటాడు. ధైర్యంగా తిరగండి బయట, వేసుకున్నా వేసుకోపోయినా తెలియదు, అలాగే నేర్చుకోవడం మానికండి. ఈ స్టూడెంట్స్ లో ఇక్కడ ఇంత మంది నిలిచినారు కదా, పింక్ ఎవరికి సెట్ అవుతుంది కలర్ లా? వీళ్ళు ఎందుకు వేసుకున్నారా అని డౌట్ గా ఉంది. వేసుకున్నారు అందుకే ధైర్యంగా నిలబడ్డారు. ఈ అబ్బాయికి ఏదో బాగుంటుందో అనిపిస్తుంది. ఆయనైతే పింక్ వేసుకోవాలి. రవి అయితే ఏ కలర్ సజెస్ట్ చేస్తారు? రవి అసలు ఏ కలర్ వద్దు, అసలు అదే వద్దా? వద్దు అమ్మా, మగాడిని కాబట్టి అంటే ఉండాలి, కొన్ని సిచువేషన్ లో ఉండాలి. ఓ, కొన్ని సిచువేషన్ అంటే ఇట్లా యాంకరింగ్ చేస్తున్నప్పుడు, యాక్టింగ్ చేస్తున్నప్పుడు, యాంకరింగ్ చేస్తున్నప్పుడు, పేరెంట్ ఆర్ వెళ్తున్నప్పుడు. అది ఇప్పుడు భద్రంకి అయితే ఏ కలర్ బాగా సెట్ అవుతుంది? ఇది భద్రంకి అయితే బ్లాక్ అయితే బాగుంటుంది. 7 by G బృందావన్ కాలనీలో షూటింగ్ టైమ్ లో ఎన్నిసార్లు వేసుకున్నారు ఇది? కంటిన్యూ వేసుకుంటాం, కంటిన్యూ వేసుకుంటాం. దీన్ని మీరు ఎలా క్లీన్ చేస్తారో అది చెప్పండి. నేను ఉంది షో పెట్టి క్లీన్ చేస్తాను. షో పెట్టి క్లీన్ చేస్తారా? ఏం, నువ్వు మైదా పిండి పెడతావా? మైదా పిండి పెడతావా? పడుకునేటప్పుడు ఎట్లా వాడతారు దీన్ని? పడుకున్నప్పుడు ఎందుకు, అవసరమే లేదు. అన్నా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, జయం సినిమా చేసినప్పుడు దీన్ని మీరు ఫస్ట్ టైం వేసుకున్నప్పుడు తేజ గారు ఏమన్నారు మిమ్మల్ని? ఇది వేసుకుని వెళ్తేనే సెలెక్ట్ అయిపోయావు అని అన్నారు. అవునా? మరి ఇంత అద్భుతమైన ప్రోడక్ట్ ని అది వేసుకోవడం వల్ల మీరు సెలెక్ట్ అయ్యారు కాబట్టి ఈ ప్రోడక్ట్ ని గవర్నమెంట్ వాళ్ళు రద్దు చేస్తే అసలు ఎలా దీనికోసం పోరాడతారు? మొత్తం ట్రై చేస్తాం, షూటింగ్ లో ఏమి వేసుకోకుండా రోడ్డు మీద నిల్చుందాం అన్న. ఫస్ట్ నువ్వే అది. నేను ఫస్ట్. ఈ ప్రోడక్ట్ కి గవర్నమెంట్ వాళ్ళు మిమ్మల్ని బ్రాండ్ అంబాసిడర్ చేస్తారు. ఎక్కడ పడితే అక్కడ హోర్డింగ్స్ మీద, పోస్టర్స్ మీద మీరే ప్రోడక్ట్ వాడుతూ, మీరైతే ఇక్కడ కొంచెం ఇక్కడ సైడ్ కి వచ్చి ఎలాంటి పోజ్ ఇస్తారు ఒకసారి ఆ పోజ్ ఒకటి ఇవ్వండి. ఇప్పుడు కొంతమంది ఇది వాడుతున్నట్టు చూడనికి లేదు ఇక్కడ ప్రోడక్ట్. అది వేసుకొని ఇస్తారు అంతే. ఈ ప్రోడక్ట్ గెస్ట్ చేసే టైం వచ్చేసింది. మీరు ఇప్పటి వరకు మేము ఇచ్చిన డిస్క్రిప్షన్ కో అడిగిన క్వశ్చన్స్ ని బట్టి ఇది ఏమై ఉంటుంది అని అనుకుంటున్నా? బన్నీ అనుకుంటున్నా, బన్నీ అనుకుంటున్నా. ఏంటి పోజ్ ఏంటి, వేసుకొని ఇట్లా పోజ్ ఇస్తారు ఒకసారి ఏంటి? కానీ కరెక్ట్ వచ్చింది కదా, కరెక్ట్ వచ్చింది కదా. తేజ గారు ఇది చూసి మీకు సినిమా ఆఫర్ ఇచ్చారా? సూపర్, వెరీ స్మార్ట్, వెరీ గుడ్. ఈ రౌండ్ ఆడికి వచ్చేస్తున్నాడు, లెట్స్ వెల్కమ్ భద్రా. సో చాలా సింపుల్, ఇందులో ఒక ప్రాడక్ట్
ప్రొడక్ట్ ఉంది. ఈ ప్రొడక్ట్ స్టూడెంట్స్ అందరూ, టీవీ ఆడియన్స్ అందరూ, సుమన్ అన్న కూడా చూడబోతున్నారు. దీని గురించి హింట్ చెప్పాలంటే అందరూ వాడతారు, ఫుడ్ లో ఎక్కువ వాడతారు అన్న. ఇది మన గోంగూర చట్నీ. జామ్ లాంటిది కానీ జామ్ కాదు, పచ్చడి లాంటిది కానీ పచ్చడి కాదు. సో ఈ ప్రోడక్ట్ చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు మీకు ఎన్ని రోజులు అయితే వస్తాయో అవి? నువ్వు ఏ వయసులో దీన్ని వాడడం స్టార్ట్ చేసినావు? అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి వాడుతున్నా. ఊహ తెలిసినప్పటి నుంచి అంటే 2 ఇయర్స్? ఊహ అంటే వాళ్ళ పక్కింట్లో ఊహ ఆమె తెలిసినప్పటి నుంచి వాడుతున్నాడు అంట. దీన్ని మీరు పాలలో కలుపుకొని తీసుకుంటారా, వాటర్ లో కలుపుకొని? పాలే బెస్ట్, పాలే బెస్ట్. పాలలో ఇదా ఈజీగా కరిగిపోద్ది కదా. ఇప్పుడు మీరు తాగడంతో పాటు బాడీ మీద రాసుకుంటారా దీన్ని, లేకపోతే ఫేస్ కప్ తాగండి చాలు, తాగిన తర్వాత మీకు బాగా అనిపిస్తే అప్పుడు రాసుకోవచ్చు. రాసుకోవచ్చు తల మీద రాసుకోవచ్చా? ఇది జుట్టుడిపోద్ది. ఓకే, ఒక రోజు దీన్ని వాడకపోతే మీకు ఆ డే మొత్తం ఎలా ఉంటది? చలిచలిగా ఉంటది, చలిచలిగా ఉంటది. అబ్బా, అప్పుడప్పుడు సినిమా షూటింగ్స్ అనేది మంచు ప్రాంతాల్లో హీరోయిన్లు హీరోలు వెళ్ళి సాంగ్స్ షూటింగ్ చేస్తుంటారు. వాళ్ళు ఇది వాడితే మాత్రం బాగా వేడి పడుతుంది లోపల నుంచి. మీరు ఈ ప్రోడక్ట్ గిఫ్ట్ ఇస్తే ఎవరికి ఇస్తారు? గిఫ్ట్ సల్మాన్ ఖాన్ గారికి. అమ్మాయిలలో అయితే, హీరోయిన్స్ లో అయితే ఎవరికి ప్రోడక్ట్ మీరు గిఫ్ట్ గా ఇచ్చి మార్కులు కొట్టేసి మంచి డేట్ గా పోతారు? ఫస్ట్ మీకు ఇస్తా, ఫస్ట్ మీకు ఇస్తా. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. అందుకే ఆవిడ స్పెసిఫిక్ గా చెప్పింది సార్, హీరోయిన్ తక్కువ, ఆవిడ హీరోయిన్ కి ఎక్కువ, అందుకే యాంకర్ అయింది. మీ బెస్ట్ ఫ్రెండ్స్ లో ఎవరు వాడతారు? మీ బాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా మీకు? ఒక్కసారికి ఆయన మీద ఆయనకే డౌట్ వచ్చింది. బెస్ట్ ఫ్రెండ్స్ అంటే సురేష్, పింకేష్, లాలేష్, పుష్పేష్. ఇవ్వచ్చు, పుష్పేష్ ఇవ్వచ్చు. సుమన్ గారికి అయితే ఈ ప్రోడక్ట్ ని అంటే డే టైమ్ లో వాడమంటారా, మధ్యాహ్నమా, నైటా, ఎప్పుడు సజెస్ట్ చేస్తారు? నైట్ ఎక్కువ చెల్లేస్తుంది కాబట్టి నైట్ తాగితేనే మంచిది. లేకపోతే బ్రెడ్ మీద అన్న, లేకపోతే వేడన్నంతో అన్న, అట్లా కూడా చేయొచ్చు. వేడన్నంతో కలపదు, వేడన్నంతో అసలు కలపదు. ఏమైతుంది? మొన్న అలాగే నేను వేడన్నంతో తిన్నాను, మోషన్స్ అయినాయి, మోషన్స్ అయినాయి. ఈ ప్రోడక్ట్ కనుక మీరు ఇలా పట్టుకుంటే ఎలాంటి పోజ్ ఇస్తారు? ఇవన్నీ నార్మల్, భద్రం భద్రం నార్మల్ కాదు కదా. ఓహో, అబ్నార్మల్ అబ్నార్మల్. నువ్వు ఇక్కడ పోజ్ ఇచ్చే దాని తర్వాత వెనకాల తిరిగి చూడదా, ముందుకు రా. ఓకే, 3 2 1 ఓపెన్. బాగా వేడి ముట్టిచ్చే ప్రోడక్ట్ ఇది. అగో ఇప్పుడే షాప్ ఓపెన్ చేసింది. దీని అలా పెట్టుకున్న తర్వాత కొంచెంసేపు అలా వదిలేసిన తర్వాత పోతే ఇంటికెళ్ళి ఆడకెళ్ళి, పోతే ఇంటికెళ్ళి ఆడకెళ్ళి. అవునా? సో ఈ ప్రోడక్ట్ అయితే మీరు పాలల్లో కొంచెం పసుపు, కారం అవన్నీ, అది కూడా రాత్రి పూట బాగా వేడి పుట్టించే ప్రోడక్ట్. సరదాగా ఆడాము, మీరు కూడా సరదాగా ఆడినందుకు థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.